ఫోటో మరి ఇచ్చాను మరి పంపిస్తా ఇచ్చాను. లాస్ట్ స్టేజ్ లో మేడం కి అది మాకు 30 ఎకర్స్ అక్కడ ఇలా చేస్తాం మేడం అంటే ఇమ్మీడియట్లీ డెవలప్మెంట్ చూపిస్తానని మేము ఆకాంక్షిస్తున్నాము, తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. ఫ్యామిలీ రిలేషన్ ఉండడం అనేది చాలా అరుదు. పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా ఏదో పని కోసం వెళ్తూ ఉంటాం, ఆ పని ఇది మేడం అది మేడం లేకుంటే కలెక్టర్ గారు కానీ ఎనీ అఫీషియల్స్ పోతూ ఉంటాం చేసుకుంటూ ఉంటాం, కానీ ఆ హ్యూమన్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయడంలో మేడర్గా మేడం రియల్లీ గ్రేట్. ఎప్పుడు కూడా ఎంప్లాయీస్కు ఏ ఇబ్బంది వచ్చినా అంటే అనేక సమస్యలు వచ్చినాయి నేను వచ్చిన తర్వాత, అనేక సమస్యలు ఎందుకంటే ముఖ్యంగా ఓ సిటీలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, అక్కడ ఉన్నటువంటి కొన్ని భూ కబ్జాదారులు వివిధ రకాలుగా కేసులు వేసినప్పుడు మాకు ఎంత సపోర్ట్ అంటే ఇమ్మీడియట్గా డైరెక్ట్ హైకోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్స్తో మాట్లాడి ప్రతి సందర్భంలో మేము యాక్షన్స్ పెట్టినప్పుడు కానీ ఇదే కాదు ఒక ఓసిటే కాదు కుడాలో జరిగేటువంటి ప్రతి పనిని త్వరగా పూర్తి చేయాలి, మనం ఉన్న కాలంలో ఏదో ఒక ఐడెంటిటీ ఉండాలి, మనం ఒకటి మార్కు చూపించాలనేది మేడం ఎప్పటికీ నాకు చెప్తూ ఉండేది. చైర్మన్ గారు మీరు ఏదో ఒక మీ మార్క్ ఉండాలి, మీ 3 ఇయర్స్ టర్మ్లో మీరు ఒక కుడా అభివృద్ధిలో మీ యొక్క మార్కు కనిపించాలి అనేది ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే మనం చేసే కూడా ఓన్గా చేసేటువంటి యాక్టివిటీస్ కావచ్చు, అదేవిధంగా హృదయ ఫండ్స్ కావచ్చు లేకుంటే ఇతరత్ర ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎప్పటికప్పుడు మా స్టాఫ్ను కానీ అంతకుముందు ఉన్నటువంటి వైస్ చైర్మన్ శృతి ఓజా గారితో కూడా ఆ టీమ్ కాంబినేషన్ అప్పుడున్నటువంటి శృతి ఓజా గారు కానీ మేడం గారు కానీ అప్పుడున్నటువంటి పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఈ ముగ్గురు ఈ కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే చాలా కార్యక్రమాలు కలిసి పనిచేసినటువంటి సందర్భాలు బహుశా రేపు అలాంటి పంపమని కూడా అక్కడి నుంచి నాకు కానీ ఈ పనిచేసినటువంటి అందరు గౌతమ్ గారు కానీ శృతి ఓజా గారు కానీ వచ్చి ఇంత వామ్తో ఫేర్వెల్ అటెండ్ అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మనము లాస్ట్ 2 ఇయర్స్లో అంటే అట్లీ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ కలిసి వర్క్ చేశాం, హండ్రెడ్స్ ఆఫ్ గంటలు కూర్చొని ఈ ఆఫీస్లో కానీ కలెక్టరేట్లో కానీ కూర్చొని ఐ థింక్ ఏ మీటింగ్ లెస్ దెన్ 5 అవర్స్ అయినట్లు నాకు గుర్తులేదు. లెస్ దెన్ 5 అవర్స్ నో మీటింగ్, ఆల్ మీటింగ్స్ ఆర్ ఓవర్ 5 అవర్సే. ఎవ్రీ టైమ్ ఐ నేను ఈ అర్బన్ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు బికాస్ ఐ ఆల్సో డోంట్ లైక్ లాంగ్ మీటింగ్స్ అనుకొని వస్తానుకి ఓకే 1-2 అవర్స్లో క్లోజ్ చేయాలి 1-2 అవర్స్లో క్లోజ్ చేయాలని అది బయటకు వచ్చే తర్వాత దెన్ ఐ లుక్ ఓ మై గాడ్ 5 అవర్స్ 6 అవర్స్. సో దట్స్ బికాస్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ వర్క్ టు డూ, సో మచ్ టైము లవ్ ప్యాషన్ వెంట్ ఇన్ టు ప్లానింగ్,
ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ పుట్ సో మచ్ ఎఫర్ట్. ఎక్కడ ఎవరు తక్కువ ఎఫర్ట్ పెట్టారు అనేది అయితే ఎక్కడ చెప్పడానికి లేదు. అండ్ ఐ దిస్ వాజ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ మై స్టింట్ అర్బన్ ప్లానింగ్, అర్బన్ డెవలప్మెంట్లో. నా హోల్ 2 ఇయర్స్లో నాకు మ్యాక్సిమం లెర్నింగ్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఈ ఆస్పెక్ట్ నుంచి వచ్చింది. అండ్ ఈ సాటిస్ఫాక్షన్ ఓన్లీ బికాస్ ఐ గాట్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ. సో దానికి ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్. మల్టిపుల్ ఒకేషన్స్లో ఐ నో ఐ షౌటెడ్, ఐ వాంట్ టు అపాలజైజ్ ఫర్ ఇట్, బట్ ఐ థింక్ పార్ట్ ఆఫ్ లైఫ్. వర్క్ చేస్తున్నప్పుడు బాస్ అరవకపోతే ఇంకేంటి, వాట్ ఎల్స్ డూ వి డూ, నామే దరుస్తారు అంతే కదా. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇంట్లో కూడా అంతే కదా, యూ ఫైట్ దెన్ యూ మేకప్, దట్స్ హౌ ఇట్ ఇస్. సో సిమిలర్లీ ఎట్ ఆఫీస్ ఆల్సో ఇట్స్ పార్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ వర్కింగ్ రిలేషన్షిప్. వరంగల్ హ్యాస్ గివెన్ నథింగ్ బట్ వార్మ్త్ టు మీ అండ్ పాజిటివిటీ. చైర్మన్ గారు ఇస్ అ సింబల్ ఆఫ్ దాట్ యాజ్ వీ జస్ట్ సా. సో మచ్ లవ్ అండ్ ప్యాషన్ ఓన్లీ బికాస్ ఐ డోంట్ నో వరంగల్ ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ది ఎయిర్ ఆర్ వాటర్ ఐ డోంట్ నో విచ్ కానీ దర్ సో మచ్ పాజిటివిటీ అండ్ వార్మ్త్, సో మచ్ క్రియేటివిటీ. సో మనం ఓవర్ ద లాస్ట్ 2 ఇయర్స్ వీ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ రోడ్స్కి, జంక్షన్స్కి, పార్క్స్కి, భద్రకాళి బండ్, ఉర్సు బండ్, ఫోర్ట్, ఇవన్నీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి, విచ్ వీ విల్ సీ ఇంకో నెక్స్ట్ 3-4 మంత్స్లో. ప్రశాంత్ ఐ థింక్ విల్ టేక్ ఇట్ అప్ అండ్ 1-2 ఇయర్స్లో వరంగల్ విల్ బీ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్. ఆల్రెడీ వీ కెన్ సీ చేంజెస్ కనిపిస్తాం స్టార్ట్ అయ్యే, పార్క్స్ కానీ రోడ్స్ కానీ స్లోగా స్లోగా స్టార్ట్ అయ్యాయి అండ్ ఇది దిస్ విల్ కంటిన్యూ. అండ్ భద్రకాళి బండ్ అయితే రియల్లీ హోపింగ్ అయిపోతుంది నేను వెళ్ళేప్పుడు కానీ, బట్ ఐ థింక్ లాస్ట్ లైక్ ఇంకా ఉంది. బట్ స్టిల్ ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ 3-4 మోర్ మంత్స్. ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్, ఇలాంటి బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ టేక్ టైమ్, సో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఎక్కడైనా ఎవరిదైనా ఇదే అవుతుంది. బట్ ఆన్ ది హోల్ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ అండ్ ఐ ఆల్సో రియలీ రియలీ హోప్ దట్ సేమ్ టెంపో సేమ్ డిస్కషన్స్తో వర్క్ విల్ బి కంప్లీటెడ్ అని, బికాస్ అంటే ఐ హావ్ ఆల్సో ఇన్వెస్టెడ్ సో మచ్ ఆఫ్ మై సెల్ఫ్ ఇన్ ఆల్ దిస్ దట్ ఫోర్త్ కూడా వీ హ్యావ్ టు స్టిక్ టు 100%. డోంట్ డూ 1 క్వార్టర్ అసలు కమిట్ అవ్వద్దు, మనీ రైస్ చేయండి, బట్ 100% లైటింగ్, 100% ఆల్ టెంపుల్స్ కనెక్ట్ చేయడం, సిగ్నల్స్ వాళ్ళ మీటింగ్ అయిపోతుంది, ఇది ఫేవరెట్ స్పీచ్ కాదు. సో జస్ట్ ఐఎమ్ షూర్ గ్రేట్ థింగ్స్ ఆర్ ఇన్ ఫ్యూచర్ ఫర్ వరంగల్. మాస్టర్ ప్లాన్ కూడా ఇప్పుడు ఆ చైర్మన్ గారు చెప్పినట్టు అంతా అయిపోయింది, నోటిఫై అయిపోతుంది, ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో ప్లీజ్ కీప్ అప్ ద గ్రేట్ వర్క్ అండ్ ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. నా నంబర్ సేమ్గానే ఉంటుంది, ప్లీజ్ స్టే ఇన్ టచ్ అండ్ ఐ బీ ఇన్ హైదరాబాద్ ఎనీ టైమ్ యూఆర్ ఇన్ హైదరాబాద్ ప్లీజ్ డ్రాప్ బై. నేను ఏమి డోంట్ థింక్ ఐల్ బీ బిజీ, ఐ నెవర్ బీ బిజీ ఆర్ ఐ ఆల్వేస్ బీ బిజీ, బట్ ఐల్ మేక్ టైమ్, ఇట్ డజంట్ మ్యాటర్, ఐ ఆల్వేస్ హ్యావ్ టైమ్ ఫర్ యూ. సో బిజీతో ఏం కనెక్షన్ లేదు, ప్లీజ్ జస్ట్ డ్రాప్ అ మెసేజ్ అండ్ కమ్ ఓవర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.